फ्रेंड्स सत्यम ऑलवेज चैनल ने ट्यून चेसिना पेद्दवारंदरिकी ना हृदयपूर्वकमैनटुवंटि नमस्कारालु मरि चिन्नवारिकी ना हृदयपूर्वकमैन आशीस्सुलु ई चैनल कु सत्यम ऑलवेज अने पेरु पेट्टगाने चाला पेद्द रेस्पॉन्सिबिलिटी ना मीद पडिंदि एंदुकंटे मीकु तेलुसु मन चुट्टू उन्न ई सोशल मीडिया मेन स्ट्रीम टीवी వీళ్ళు వీళ్ళలో కొంతమంది అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు పేర్చుకుంటా వెళ్ళి అసలు అబద్ధం ఏంటో నిజమేంటో తెలియని పరిస్థితి మనకు కలుగజేశారు. అందుకని కొన్ని ఛానల్స్లో ఏది వైరల్ ఏది నిజం అనే షోస్ కూడా స్టార్ట్ చేయాల్సిన అగత్యం మనకు పట్టింది. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను మన తెలుగు ప్రేక్షకులకు కొంత ఊరట కలుగజేయడానికి నేను స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్ని సత్యం ఆల్వేస్ ఛానల్ మీరు ట్యూన్ చేయగానే ఈ ఛానల్లో ఉన్న టాపిక్స్ ఏ టాపిక్ అయినా, రూరల్ టాపిక్, అగ్రికల్చరల్ టాపిక్ ఆర్ సైంటిఫిక్ టెక్నాలజికల్, వాట్ ఎవర్ ద టాపిక్, మీరు అది పెట్టగానే ఇక్కడ ఈ ఛానల్లో 100% ట్రూత్ చెప్పబడుతుంది అనే నమ్మకం మీకు కలగాలని నేను ఆశిస్తున్నాను. అందుకు తగ్గట్టుగానే నేను రీసెర్చ్ చేసి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మోస్ట్ ఇన్క్రెడిబుల్ అండ్ అన్బిలీవబుల్ థాట్ ప్రొవోకింగ్ టాపిక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. వాటికి ఇన్వెస్టిగేట్ చేసి రీసెర్చ్ చేసి దాంట్లో ఫ్యాక్ట్స్ని మాత్రం తీసుకొని మీ ముందు ఉంచుతానని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఒక ఫ్యూ సెకండ్స్ తీసుకొని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని నొక్కండి. ఎందుకంటే ఈ రీసెర్చ్ చేయడంలో మరి ఫ్యాక్ట్ ఫైండింగ్ ఈ మిషన్లో నేను ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఛానల్కి పేరు పెట్టిన రీతిగా సత్యం ఆల్వేస్, ట్రూత్ ఆల్వేస్ అని పేరు పెట్టిన రీతిగా నేను మీకు 100% ట్రూత్ని, ఫ్యాక్ట్స్ని మీ ముందు ఉంచడానికి ఎంతో కష్టపడుతున్నాను. కనుక మీ దగ్గర నుంచి నాకు చాలా ఎంకరేజ్మెంట్ రావాలని, వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, మై క్వాలిఫికేషన్స్, నేను ఐ డిడ్ మై నేను MBA మోస్ట్ పాపులర్ యూనివర్సిటీ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్, అక్కడ చేశానండి. అది MBA అయిపోయిన తర్వాత 17 ఇయర్స్ నేను ఐ లివ్డ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ and I worked as a manager in different levels, and so 17 to 18 years of my most productive years in US lo gadipanu. Tarvata akkada US lo MBA merit scholarship meeda teeskunanu, okka dollar kuda pettakunda I received merit scholarship. And when I came back to India, I did my PhD and I got my doctoral degree in business management, marketing management. సో 24 ఇయర్స్గా నేను ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బిజినెస్ స్కూల్స్ ఇన్ ఇండియా, అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీలో. ఐ టీచ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా లెట్ అస్ గో టు ద టాపిక్. జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయా? జంతువులకు ఆత్మహత్య చేసుకునే పరిజ్ఞానం ఉంటుందా? అసలు జంతువులకి ఆత్మహత్య చేసుకోవాలన్న అవసరం ఏముంది? అసలు ఆత్మహత్య ఎవరు చేసుకుంటారు అనే ఈ యొక్క ఈ క్వశ్చన్స్కి నెమ్మదిగా 1 by 1 సమాధానాలు చెప్పుకుంటా పోదాం. తర్వాత జంతువులు ఆత్మహత్య అనే టాపిక్ మీద మీకు ఫ్యాక్ట్స్ మీ ముందుంచుతాను. సో అసలు ఆత్మహత్య అనేది ఎవరు చేసుకుంటారు? ఆత్మహత్య అనేది మనుషులు చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? ఆడవారు కానీ మగవారు కానీ అత్యంత బాధాకరమైన సంఘటన వారికి జరిగినప్పుడు వారు ఈ జీవితంలో మనం ఈ బాధతో భరిస్తూ బాధను భరిస్తూ జీవించే బదులు చనిపోతే మంచిది కదా అని చెప్పేసి వారు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే దీనికి మూల కారణం ఏంటంటే ఫీలింగ్స్. మరి జంతువులకు కూడా ఈ ఫీలింగ్స్ ఉంటాయా సూసైడ్ చేసుకోవడానికి?
సైంటిస్ట్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే తప్పకుండా జంతువులకు కూడా ఈ ఫీలింగ్స్ ఉంటాయి అని వాళ్ళు సైంటిఫిక్గా నిరూపిస్తున్నారు. మీకు నాకు తెలుసు మనందరి ఇంట్లో ఏదో ఒక పెట్ యానిమల్ ఉంటుంది. సో ఈ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ కొన్నిసార్లు వి రిసీవ్ సమ్ వీడియోస్ వాట్సాప్లో వస్తుంటాయి. ఈ వీడియోస్ దాంట్లో అత్యంత క్రూర మృగాలు సింహాలు పులులు అవన్నీ వచ్చి వాళ్ళ ట్రైనర్స్ని వాటేసుకోవడం, అవి ఎంత అఫెక్షన్ ఎంతో అఫెక్షన్ని ప్రేమను వాళ్ళ పట్ల చూపించడం మనం చూస్తాం. ఇంకా డాగ్స్ అయితే చాలా ఎక్కువ ప్రేమను మన పట్ల చూపించడం కూడా జరుగుతుంది. సో వాటికి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు, సంతోషం ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ ఉన్నప్పుడు, దుఃఖాన్ని చూపించే ఫీలింగ్స్ కూడా డాగ్స్కు ఉంటుందన్నమాట అని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. సో ఇప్పుడు సైంటిస్ట్స్ కానీ ఈ రీసెర్చర్స్ కానీ వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి ఒక జంతువు అసాధారణమైన పరిస్థితుల్లో, అంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోతే, అంటే సాధారణమైన చావు కాకుండా తర్వాత యాక్సిడెంటల్ డెత్ కాకుండా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోతే దానికి కారణాలు ఏంటి అనేసి కొన్ని కారణాలని వాళ్ళు విశ్లేషించి ఒక మనకి నిర్దేశించారు. వాటిలో నంబర్ వన్ వచ్చేసి స్వీయ విధ్వంసకర మరణం, అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ నంబర్ టూ స్వీయ ప్రేరేపిత మరణం, అంటే యానిమల్స్ ఇండ్యూసింగ్ దేర్ ఓన్ డెత్. నంబర్ త్రీ ఇట్స్ కాల్డ్ ఆల్ట్రూయిజం అండ్ ఆటోథైసిస్, అంటే జంతువులు తమ జాతిని కాపాడుకోవడం కోసం లేక జంతువులు తమ ఓన్ రేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం దే సాక్రిఫైస్ దేర్ ఓన్ లైఫ్. తరువాత గ్రీవింగ్ పెట్స్, అంటే ఈ జంతువులు తమను అత్యంతగా ప్రేమించిన యజమాని కానీ ట్రైనర్ కానీ చనిపోయినప్పుడు ఈ జంతువులు ఆ బాధ భరించలేక అవి ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తాయి. అలా నిరాకరించి నీరసించి ఆ లాస్ట్కి ప్రాణత్యాగం చేస్తాయి. తరువాత కొన్ని జంతువులు దే ఆర్ మొనాగమస్, అంటే ఈ బాతులు కానీ హంసలు కానీ కొన్ని రకాల జంతువులు ఒకే పార్ట్నర్తో లైఫ్ అంతా గడుపుతాయి. ఆ టైంలో ఆ పార్ట్నర్ చనిపోయినప్పుడు ఈ మిగిలిన పార్ట్నర్ మరి ఆత్మాహుతి చేసుకోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో నేను ఇంకొక ఫ్యూ మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొన్ని పరాన్న జీవులు, అంటే ప్యారసైట్స్ వాళ్ళ ఏ జంతువులో అయితే ఆ ప్యారసైట్ ఉందో ఆ జంతువుని జంతువు సూసైడ్ చేసుకునేలా చేస్తుంది ప్యారసైట్. అంటే ఆ ప్యారసైట్ లైఫ్ సైకిల్లో నెక్స్ట్ స్టేజ్కి పోవాలంటే ఆ హోస్ట్, అంటే ఏ జంతువులో అయితే ఆ ప్యారసైట్ ఉందో ఆ ప్యారసైట్ చనిపోతే అప్పుడు ఇది నెక్స్ట్ దశలోకి పోవడానికి అవకాశం ఉంది. సో అలాగా కొన్ని జంతువుల్ని ఆ ప్యారసైట్స్ చనిపోవడానికి కారణమవుతున్నాయన్నమాట. సో ఇవన్నీ లిస్ట్ అవుట్ చేశారు సైంటిస్ట్. ఇప్పుడు నేను వన్ బై వన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, అంటే సైంటిస్ట్ రికార్డ్ చేసిన ఈ యొక్క ఫ్యాక్ట్స్ని మీ ముందుంచుతాను. సరే, ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి సూడాన్ ఇస్ అన్ ఆఫ్రికన్ కంట్రీ, నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీ. చాలా పూర్ కంట్రీ, చాలా బీద కంట్రీ. అక్కడ వాళ్ళకి మనుషులకి ఆహారం లేదు. అక్కడ అది కాకుండా ట్రైబల్ వార్ ఎప్పుడు జరుగుతుంటుందండి. సో ఈ ట్రైబల్ వార్ని కంట్రోల్ చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక పీస్ కీపింగ్ ఆర్మీని అక్కడ పంపించారు. వాళ్ళతో పాటు మరి కొంతమంది సైంటిస్ట్స్, సమ్ రీసెర్చర్స్ ఆల్సో అక్కడ పోవడం జరిగిందనమాట. సో సూడాన్ అనే కంట్రీలో గాడిదలను బరువులు లాగించడానికి, బరువులు మోయించడానికి ఉపయోగిస్తారు. ఆ ఉపయోగం ఎలా చేస్తారంటే అత్యంత భయంకరంగా ఆ యానిమల్స్ని ట్రీట్ చేస్తారు. అంటే మనం ఇండియాలో ఒక ట్రాక్టర్తో లాగే పెద్ద వాటర్ ట్యాంకర్ని ఒక్క గాడిద చేత లాగిస్తారు. అందుకని ఈ గాడిదలు, కొన్ని వందల గాడిదలు అక్కడ ఆ దేశంలో ఉన్న ఒక
నైల్ ఉన్నది, ఓ ప్రఖ్యాతి, చారిత్రాత్మకంగా చాలా ప్రఖ్యాతి గాంచిన నైలు నది సూడాన్లో ఉందండి. అది ఈజిప్ట్ ద్వారా పారుతుంది. ఆ నైలు నదిలో హండ్రెడ్స్ ఆఫ్ డాంకీస్ దూకి ఈ వాటర్ ట్యాంకర్స్తో సహా దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మళ్ళీ అవి బయటకు రావడానికి ప్రయత్నించలేదు. ఆ వరదకి ఎదురీగి చనిపోయినాయి. కాబట్టి అవి అబ్జర్వ్ చేసిన సైంటిస్ట్ వాటిని సూసైడ్గా రికార్డ్ చేశారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, డాంకీస్ కమిటింగ్ సూసైడ్ ఇన్ సూడాన్ అని మీరు టైప్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను మై డియర్ ఫ్రెండ్స్, నా గోల్ వచ్చేసి 30 మినిట్స్, ఎందుకంటే రీసెర్చ్ నేను చేసిన రీసెర్చ్ అంతా మీ ముందు పెట్టలేను కాబట్టి మీకు క్లుప్తంగా ఒక అవగాహన ఇద్దాం ఈ టాపిక్ గురించి, సో దట్ యూ కెన్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, యువర్ మీ బిడ్డలు కూడా చక్కగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. తరువాత అదే గాడిదలు సూడాన్లో ఏమైందంటే ఈ మార్కెట్ యార్డ్కి భయంకరమైన బరువులు వాటి చేత మోయిస్తారు. అవి మోయకపోతే గాడిదలను వాటి ప్రాణం పోయేలా కొడతారు. సో గాడిదలకు అది తెలుసు, యజమానులు కొట్టి చంపేస్తారని తెలిసినా కానీ అత్యంత భయంకరమైన ఆ బరువును మోయలేక అవి ఆగిపోవడం, ఆగిపోయిన జంతువుని వీళ్ళు విపరీతంగా కొట్టి 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 చంపేయడం కూడా ఈ సైంటిస్టులు చూడడం. దాన్ని డాంకీస్ విల్ఫుల్లీ వాళ్ళు చనిపోవడానికి అది సూసైడ్ కింద వాళ్ళు సైంటిస్టు రికార్డ్ చేశారు. తర్వాత ఇక కుక్కల విషయం మనకెంతో తెలుసు, ఎంత విశ్వాసం కలిగిన కుక్కలు. ఈ కుక్కలు ఎంతో ప్రేమ పంచుతాయి మనుషులకి. మరి ఈ కుక్కల్ని మీకు తెలుసు, నాకు తెలుసు, మా బంధువుల్లో మీ బంధువుల్లో ఉన్నారు. ఈ ప్రస్తుతం ఆ కుక్కల్ని ఎంత ప్రేమిస్తారంటే వీళ్ళు పెళ్ళిళ్ళకు కూడా ఒక నైట్ హాల్ట్ వాళ్ళు చేయరండి. ఒక 2-3 అవర్స్ పెళ్ళిలో అటెండెన్స్ వేయించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారన్నమాట. ఎందుకంటే బికాజ్ ద డాగ్ ఈజ్ అలోన్, దాన్ని చూసే వాళ్ళు లేరని. మరి మీకు కూడా మీ బంధువుల్లో కొంతమంది ఉండొచ్చు, ఒకవేళ మీరే మీ డాగ్ పెట్ట అక్కడ అంతగా ప్రేమిస్తూ కూడా ఉండొచ్చు. మరి ఇటువంటి కుక్కలు ఏం చేస్తాయంటే వాళ్ళని అత్యంత అధికంగా ప్రేమించిన యజమాని చనిపోయినప్పుడు ఈ కుక్కలు కొన్నిసార్లు మన ఇండియాలో కూడా రికార్డ్ చేయబడింది సైంటిస్ట్ ద్వారా, ఆ యజమాని సమాధి దగ్గర కూర్చొని దే రిఫ్యూజ్ టు టేక్ ఎనీ ఫుడ్, ఆహారం తీసుకోవడం నిరాకరించి, ఒకటి కాదు రెండు కాదండి నెల రోజులు ఆహారం తీసుకోకుండా నీరసించి నీరసించి మరి ఆత్మాహుతి చేసుకున్నాయి. దట్ ఈస్ ఆల్సో రికార్డెడ్ యాజ్ డాగ్స్ కమిటింగ్ సూయిసైడ్. అదేవిధంగా మరి ఒక ఇలస్ట్రేటివ్ లండన్ న్యూస్ అనే రిపోర్ట్ ఒక మ్యాగజైన్, ఇట్స్ ఏ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వాళ్ళు పబ్లిష్ చేశారు. న్యూ ఫౌండ్ ల్యాండ్కి చెందిన ఒక డాగ్ ఒకటి యజమానితో నడుస్తూ పోతున్నప్పుడు ఆ యజమాని ఆ గొలుసు విదిల్చుకొని ప్రక్కనే ఉన్న ఒక నదిలోకి దూకేసిందంట. యానిమల్స్కి దేవుడిచ్చిన వరం ఏంటంటే పుట్టుకతోన్న వాటికి స్విమ్మింగ్ వచ్చు. అట్లా స్విమ్ చేయనటువంటి యానిమల్స్ ఏమిటంటే క్యామల్, రైనోసెరస్ అండ్ పోర్కిపైన్ అండ్ ఆల్సో జిరాఫ్. ఇవి మాత్రం స్విమ్ చేయవని సైంటిస్టులు రికార్డ్ చేశారు. ఇవి కాకుండా తక్కిన యానిమల్స్ అన్నిటికీ పుట్టుకతోనే వాటికి స్విమ్మింగ్ వచ్చు. మరి ఈ డాగ్ రివర్లో దూకినప్పుడు కాళ్ళు కదల్చకుండా అలాగే ఉంది, కానీ కొంతమంది ఆ నీళ్ళలో దూకి డాగ్ని రెస్క్యూ చేశారు. కానీ రెండోసారి సేమ్ డాగ్ అదే రివర్లో దూకినప్పుడు ఆ డాగ్ తలని నీళ్ళల్లో ముంచి మళ్ళా ప్రాణం పోయిందాకా ఆ తలను బయటికి తీయని కారణంగా సైంటిస్టులు ఆ డాగ్ ఇట్స్ కమిటెడ్ సూయిసైడ్ అని రికార్డ్ చేశారండి. తర్వాత ఇంకోటి కొన్ని కుక్కలు, మరి కుక్కలు ఈ విధంగా ఎన్నో డాగ్స్ ప్రాణాహుతి ప్రాణాన్ని అర్పించుకున్నాయి వాళ్ళ యజమానుల కోసం. మరి కొన్ని ఏనుగులు కూడా సైంటిస్ట్ రికార్డ్ చూస్తే మన ఇండియాలో కూడా కొన్ని ఏనుగులు, అవి సర్కస్ ఏనుగులు అవ్వచ్చు, మన దేవాలయం దగ్గర ఉన్న ఏనుగులు అవ్వచ్చు, ఇవి వాళ్ళ యజమాని కానీ వాళ్ళ మామటి కానీ కొన్ని విచిత్ర కారణాల్లో చనిపోయినప్పుడు ఏనుగులు దే రిఫ్యూజ్ టు టేక్ ఫుడ్ ఫర్ ఎ లాంగ్ టైం, నీరసించి నీరసించి ఆ ఏనుగులు చనిపోవడం జరిగింది. అంటే ప్రాణార్పణం చేశాయన్నమాట యజమాని కోసం.
So this is also recorded as elephants committing suicide. Tarvata, Austria lo oka zebra. Zebra. Kanani okka nimisham ee zebra daggariki poye mundu inkokati undi. Scotland lo Dumbarton. Dumbarton. Dumbarton ane town lo oka bridge undandi. ఆ బ్రిడ్జ్ మీదకి రాగానే ఆ బ్రిడ్జ్ పేరు వచ్చేసి ఓవర్టౌన్ బ్రిడ్జ్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ బ్రిడ్జ్ మీదకి రాగానే కుక్కలు ఆ బ్రిడ్జ్ మీద నుంచి దూకేసి చచ్చిపోవడం మొదలుపెట్టినాయి. ఎన్ని కుక్కలు అలా చచ్చిపోయినాయి అండి? 600 కుక్కలు పైగానే చచ్చిపోయినాయి. కొన్ని కుక్కలు దూకగానే యజమానులు ఆ రెస్క్యూ స్క్వాడ్ని పిలిచి వెంటనే వాడిని రక్షించారు కాబట్టి ఆ కుక్కలు బయటపడి. కానీ 600 to 700 డాగ్స్ ఆ బ్రిడ్జ్ మీద దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఆత్మహత్య అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నామంటే సైంటిస్ట్ కానీ రీసెర్చర్స్ కానీ దీని మీద ఎన్నో ప్రయోగాలు చేసి ఒక కన్క్లూషన్కి రాలేకపోతున్నారన్నమాట, రాలేకపోయారు. తర్వాత ఆస్ట్రియాలో ఒక జీబ్రా వాళ్ళు జంగల్ నుంచి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత జూలో పెడితే ఆ విల్డర్నెస్లో ఉన్నటువంటి ఆ గొప్ప ఫ్రీడమ్ను కోల్పోయిన ఆ జీబ్రా ఇట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద జూ. ఎన్నిసార్లు అండి? 7 times. కానీ ఆ జూ కీపర్స్ దాన్ని మళ్ళా పట్టుకొని ట్రక్లో పెట్టుకొని వెనక్కి వచ్చారు. మరి వెనక్కి వచ్చిన తర్వాత ఏమైందంటే 8th time జీబ్రా వన్స్ అగైన్ ఇట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద జూ. కానీ మళ్ళా జూ కీపర్స్ మళ్ళా పట్టుకున్నారు పాపం. అది ట్రక్లో వెనక తెచ్చేటప్పుడు ఆ జీబ్రా సైంటిస్ట్ రికార్డ్ చేసిన దాని ప్రకారం తన మెడను స్ట్రైట్గా పెట్టి ఆ ట్రక్లో వచ్చి కిందకి దూకి ఆ మెడ విరగగా చనిపోవడం జరిగింది. సో ఆ విచిత్ర మరణాన్ని సైంటిస్టులు జీబ్రా కమిటెడ్ సూయిసైడ్ అని రికార్డ్ చేయడం జరిగిందండి. స్పెయిన్లో ఆ స్పెయిన్ ప్రజలు చాలా క్రూరంగా బుల్స్తో గేమ్స్ ఆడతారు, మనందరికీ తెలుసు, బల్లాలతో పొడవడం అన్నీ. మన దేశంలో కూడా కొన్ని గేమ్స్ అలా ఉన్నాయి. ఒక బుల్కి ఈ స్పెయిన్ పీపుల్ సిటిజన్స్ కొమ్ములకి గుడ్డలు కట్టి వాటికి మంట పెట్టినప్పుడు ఆ బుల్ ఆ మంటను తట్టుకోలేక అది ఒక స్తంభానికి తలను మోదుకొని అక్కడే కుప్పకూలి చనిపోవడానికి కూడా సైంటిస్ట్ ఆ బుల్ కమిటింగ్ సూయిసైడ్ అన్నట్టుగా ఒక రికార్డులో పెట్టారు. ఆ తర్వాత అండి, ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ మీకు చెప్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ క్యాథీ ద డాల్ఫిన్. మీరు ఫ్లిప్పర్ అనే మాట వినుంటారు. ఫ్లిప్పర్ ఇట్స్ ఎ మూవీ మేడ్ బై డిస్నీ వరల్డ్. ఆ ఫ్లిప్పర్ అనేది ఒక డాల్ఫిన్ గురించి ఒక మూవీ డిస్నీ వాళ్ళు చేశారు. ఆ మూవీలో యాక్ట్ చేసింది ఈ క్యాథీ అనే డాల్ఫిన్ని. ఈ క్యాథీ డాల్ఫిన్ ట్రైనర్ పేరు వచ్చేసి రిచర్డ్ ఓ బ్యారీ. మీరు గూగుల్లో చెక్ చేయండి. ఈ రిచర్డ్ ఓ బ్యారీ ఒక సముద్రంలోంచి పట్టుకొచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చాడు దీనికి. కానీ ఫిల్మింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో పెట్టారు, ఒక దూరంగా. అంటే పని అయిపోయింది కదండి, మానవులు అంతే కదా, తమ పని అయిపోతే ఇంకా జంతువుల్ని అలా వదిలేస్తారు. అప్పుడు ఈ యొక్క క్యాథీ ఒకసారి రిచర్డ్ ఓ బ్యారీ ఆ క్యాథీ దగ్గరికి పోయినప్పుడు అతన్ని ఒడిలో తలబెట్టి బ్రీతింగ్ గాలి పీల్చుకోవడం మానేసి ఆ నీళ్ళ అడుక్కు వెళ్ళి చనిపోవడం జరిగింది. సో ఈ ట్రైనర్ 100కి 100 క్యాథీ దిస్ డాల్ఫిన్ కమిటెడ్ సూయిసైడ్ అని, అతను ఇక డాల్ఫిన్స్ పట్టుకోవడం కూడా మానేశాడు. అక్కడ ఉన్న డాల్ఫిన్స్ కొన్నిటిని వాళ్ళ పర్మిషన్ లేకుండా సముద్రంలోకి వదిలేయడానికి ట్రై చేస్తే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ మీ గూగుల్ కానీ యూట్యూబ్లో ఉంది, చూడండి. నేను మీకు క్లుప్తంగా ఫ్యాక్ట్స్ ని చెప్తున్నాను. ఆ తర్వాత చైనాలో ఒక బేర్, దాన్ని జంగల్ నుంచి పట్టుకొచ్చారు, జూలో పెట్టారు. ఆ ఫ్రీడమ్ పోయినందుకు బేర్ ఇట్ కుడ్ నాట్ అకామిడేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ దట్ క్యాప్టివేటింగ్ సిచ్యువేషన్. ఆ క్యాప్టివేట్ అయిన ఆ 4 గోడల మధ్యన అది ఉండడానికి ఇష్టం లేక ఆ బేర్ ఇట్ రిఫ్యూజ్ టు టేక్ ఫుడ్, ఆహారం తీసుకోవడం మానేసి 15 డేస్ అండి మానేసి నీరసించి చనిపోవడం జరిగింది. తర్వాత మరి ఇంకోటి ఏంటంటేనండి, ఈ చెదలు, మీకు ఒక టర్మ్ యూజ్ చేశాను, దట్ ఈస్ కాల్డ్ ఆల్ట్రూయిజం, ఎస్ ఆటోథైసిస్.
ఈ రెండు మాటలు దేనికంటే దేర్ ఆర్ సమ్ యానిమల్స్ దే సాక్రిఫైస్ దేర్ లైఫ్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ రేస్. చెదలున్నాయి, టెర్మైట్స్, అవి ఎనిమీస్ నుంచి వాళ్ళ కాలనీని ప్రొటెక్ట్ చేయడం కోసం దే ఎక్స్ప్లోర్ దెమ్సెల్స్. వాటికి అవే పేల్చుకొని దెన్ ఆ స్టికీ సబ్జెక్ట్ ఆ స్టికీ సబ్స్టెన్స్ వచ్చినప్పుడు ఆ ఎనిమీస్ని ఆపేసి వాళ్ళ కాలనీని ప్రొటెక్ట్ చేస్తాయి. అదేవిధంగా ఫైర్ యాంట్స్ కూడా అలాగనే దే ఎక్స్ప్లోర్ దెమ్సెల్స్ టు ప్రొటెక్ట్ దేర్ కాలనీ ఫ్రమ్ ద ప్రెడేటర్స్, అంటే ఎనిమీస్ దగ్గర నుంచి అన్నమాట. తర్వాత ఇంకోటి వచ్చేసి వెల్వెట్ మంకీస్. వెల్వెట్ మంకీస్ కాదండి, వెర్వెట్, విఈఆర్ విఈటి. ఈ వెర్వెట్ మంకీస్ మనకు తెలుసు కదండి, కోతులు దేవాలయాల దగ్గర కానీ ఎక్కడున్న గుంపులుగా ఉంటాయి. ఈ జంగల్ అడవిలో ఉన్న ఈ కోతులు గుంపు మరి చాలా ఈ పులులు కానీ అవి తినడానికి వచ్చినప్పుడు వాళ్ళ గుంపుకి పెద్దగా అరుస్తూ, చాలా పెద్దగా అరుస్తూ వాటి గుంపుని అలర్ట్ చేస్తాయి, అంటే వాళ్ళకి వార్నింగ్ సైన్ పంపిస్తాయి అన్నమాట. రెండు మూడు కోతులు ఈ పులిని వాటి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఆ పులి దగ్గరకు వచ్చేదను వాటికి ఆ పులిని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. అట్లా వాటి గుంపుని సేవ్ చేసే ప్రక్రియలో కొన్నిసార్లు అవి పులికి దగ్గరగా వచ్చి వాటి ప్రాణాన్ని కూడా ఆ పులికి ఆహుతిగా చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో సైంటిఫికలీ దే కాల్ ఇట్ మంకీస్ కమిటింగ్ సూసైడ్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ గ్రూప్, అంటే ఆల్ట్రూయిజం అన్నమాట అండి. సో ఇప్పుడు డియర్ ఫ్రెండ్, మరి మీకు కొన్ని కాకపోతే కొన్నైనా సరే నేను ఐ హ్యావ్ గివెన్ యూ ఇనఫ్ ఫ్యాక్ట్స్ టు మేక్ మై స్టోరీ, టు మేక్ ద ఫ్యాక్ట్స్ కమ్ అలైవ్ టు యూ. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు, మీ ముందు నేను ఫ్యాక్ట్స్ పెట్టాను, మీరు నిర్ణయించుకోండి. సో మీలో కొంతమంది అనొచ్చు, డాక్టర్ ప్రకాష్ మరి మీరు రీసెర్చ్ చేస్తే కదా, మీ ఒపీనియన్ ఏంటి ఈ యానిమల్స్ కమిటింగ్ సూసైడ్, డూ యానిమల్స్ కమిట్ సూసైడ్ అని మీరు నా ఒపీనియన్ అడిగితే, సి మై ఒపీనియన్ ఏంటంటండి, సి మనుషులు వెన్ దే స్టడీ యానిమల్స్ దే స్టడీ ద బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఏ సో మెనీ డిఫరెంట్ సిచ్యువేషన్స్. మరి ఈ యానిమల్స్ మైండ్లోకి బ్రెయిన్లోకి పోయి చూసింది లేదు మనం. ఇప్పుడు యానిమల్స్ ఎంతో ప్రేమించిన తమ యజమాని కోసం రిఫ్యూజ్ చేసి ఆహారాన్ని చనిపోవడానికి సిద్ధపడిన యానిమల్స్కి ఆ మైండ్లో ఎటువంటి సీక్రెట్స్ దాగున్నాయో మనం కనుక్కోలేం, ఇక ముందు కూడా ఎప్పుడు కనుక్కోలేం మనం. కాబట్టి ఐ డు నాట్ నో, మేబీ దే ఆర్ కమిటింగ్ సూసైడ్. మానవులు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు యానిమల్స్ని ఇచ్చేస్తారండి. నేను కొన్నిసార్లు మా సిటీలో చూస్తాను, కోళ్లను స్కూటర్కి అటు ఇటు తగిలించుకొని వెళ్తుంటారు. ఎన్ని కోళ్ళు అండి, ఇటుపక్క ఒక 200 కోళ్ళు, అటుపక్క ఒక 200 కోళ్ళు కాళ్ళకు కట్టేసి ఎంతో బాధ అని చెప్పేసి. చికెన్ తినవద్దని నేను చెప్పలేదు, కానీ వీ హ్యావ్ టు ట్రీట్ ద యానిమల్స్ విత్ ద కైండ్నెస్. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నా మీద నమ్మకం ఉంచి చక్కగా నాతో జర్నీ చేస్తూ ఈ టాపిక్ను మీకు ప్రజెంట్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. మరి బిడ్డలకి చూపించండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇట్స్ అ థాట్ ప్రొవోకింగ్ టాపిక్స్. సో నేను ఇంకా సో మెనీ ఇన్క్రెడిబుల్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అన్బిలీవబుల్ థాట్ ప్రొవోకింగ్ టాపిక్స్ ఎన్నో లిస్ట్ చేస్తున్నాను. ఐ విల్ డూ రీసెర్చ్. మరి ఈ టాపిక్ కూడా అండి, ఐ డిడ్ సో మెనీ డేస్ ఆఫ్ రీసెర్చ్, ఐ పుట్ ఇట్ ఆల్ టుగెదర్ టు బ్రింగ్ ఇట్ బిఫోర్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని దయచేసి సత్యం ఆల్వేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ నొక్కండి, సో దట్ మీరు ఇచ్చిన ఆ గొప్ప ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా ఎన్నో మంచి టాపిక్స్ చేసి మీ ముందుకు తీసుకొస్తానండి. సో మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు పెద్దవారందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు, మరి చిన్నవారికి నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. థ్యాంక్ యూ, యు ఆల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ టైం.